ಗೌರವಣೀಯರು, ಪೆದ್ದಲು, మీ అందరి అభిమాన నాయకులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, అందరికీ సుపరిచితులు అన్న రసమయ్య బాలకృష్ణన్న గారికి గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణా రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు, రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షులు, కేంద్ర సహకార బ్యాంకుల సమాఖ్య అధ్యక్షులు, కరీంనగర్ డిసిసిబి అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నర్సయ్య గారు, గౌరవ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు ఈ మండల జెడ్పిటిసి సోదరుడు సిద్ధం వేణు గారు, ఎంపీపీ గారు, ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు రాజరెడ్డి గారు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈరోజు మాకు చాలా పెద్ద ఎత్తున ఉత్సాహభరితమైన వాతావరణంలో స్వాగతం పలికిన ఇల్లంతకుంట మండల గౌరవ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, సింగిల్ విండోల అధ్యక్షులకి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజాప్రతినిధులకి, ఇతర ముఖ్యులకి, అందరికంటే ముఖ్యంగా ఈ గ్రామ సోదరులకి, సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇల్లంతకుంట మండల కేంద్రంలో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఈరోజు ఒకటే రోజు తహసీల్దార్ కార్యాలయం కానీ, మండల రైతు వేదిక మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణం కానీ, వారసంతకు సంబంధించిన మరి నిర్మాణం కానీ, సెంట్రల్ లైటింగ్తో కూడిన ఆధునికమైన సౌకర్యం కానీ, అదే రకంగా ధాన్యం కొనుగోలు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నన్ను అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు ఎమ్మెల్యే గారికి, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవనీయులు, పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యం అనుకున్న ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన కళ్ళ ముందే సుసాధ్యాలుగా మారుతా ఉన్నాయి. ఎన్నడూ ఎవరు ఊహించని విధంగా ఈరోజు ఎర్రటి ఎండల్లో, ఏప్రిల్ మాసంలో, మే నెలలో కూడా ఈరోజు తెలంగాణలో చెరువులు మద్దళ్లు దుంకుతున్నాయంటే ఇది ఖచ్చితంగా ఒక కేసీఆర్ గారి ఘనత అనే మాట చెప్పక తప్పదు. ఇల్లంతకుంట మండలంలో ఈరోజు ఇంతకుముందు సోదరుడు జెడ్పీ వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ ఇది మెట్ట ప్రాంతం అన్నారు. నిజంగా చెప్పాలంటే మొత్తం రాజన్న సిరిసిల జిల్లా, పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లా, కొంత భాగం కరీంనగర్, పూర్వ కరీంనగర్ జిల్లా కూడా అంతా కూడా దుర్భిక్ష ప్రాంతం. హుస్నాబాద్ కానీ, మానకొండూరు అటు పై వైపున ఉన్న నియోజకవర్గం కానీ దుర్భిక్ష ప్రాంతం, మెట్ట ప్రాంతం. కానీ ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ తెలంగాణ కోసమైతే ఇక్కడ నుంచి గతంలో కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు, ఏ ఇల్లంతకుంట మండలం అయితే ప్రతి సందర్భంలో పార్లమెంటుకు కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు పెద్ద మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించిందో, ఈరోజు ఆ ఇల్లంతకుంట మండలమే కాదు ఈ ప్రాంతం మొత్తం కూడా దేశానికే నీటి సంరక్షణ విషయంలో, వాటర్ కన్జర్వేషన్ విషయంలో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందనే మాట అతిశయోక్తి కాదు. ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా ఉన్నారు. రాజన్న సిరిసిల జిల్లాలోని భూగర్భ జలాల నిర్వహణ అనే అంశం మీద ఏ రకంగా ఇటు అనంతగిరి రిజర్వాయర్ కట్టిన తర్వాత, అన్నపూర్ణ రిజర్వాయర్ కట్టిన తర్వాత, అటు పక్కన రాజరాజేశ్వర సాగర్ కట్టిన తర్వాత, రాజన్న సిరిసిల జిల్లాలో భూగర్భ జలాలు 6 మీటర్లు ఎట్లా పైకి వచ్చినాయో, ఇదంతా కూడా ఈరోజు యువ ఐఏఎస్ అధికారులకి శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఉసోరిలో అక్కడ పాఠ్యాంశంగా చెప్పి చేరుస్తున్నారు అంటే, ఇది జిల్లా ప్రజలైన మనందరికీ కూడా గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను అటు రాజరాజేశ్వర సాగర్ లో కానీ, ఇటు అనంతగిరి రిజర్వాయర్ లో కానీ భూములు కోల్పోయిన భూ నిర్వాసితులైన రైతు సోదరులందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు చేసిన త్యాగం,
వారు చేసిన త్యాగం సామాన్యమైన త్యాగం కాదు. ఒక భూ నిర్వాసితుడి సమస్య ఏందో, భూ నిర్వాసితులకుండే చిక్కులేందో, ఇబ్బందులేందో, అది ఎంత బాధాకరమో అందరికంటే బాగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా తెలుసు అంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలుసు. ఎందుకు అంటే కేసీఆర్ గారి తల్లిగారు నిజానికి వారిది అప్పర్మానేరు ఇప్పుడు ఎక్కడైతే ప్రాజెక్టు ఉన్నదో అక్కడ ఉన్న కోసాన్పల్లి అనే ప్రాంతం దోమకొండ మండలం. అది ఆనాడు 1945 ఆ ప్రాంతంలో నిజాం నవాబు అప్పర్మానేరు ఎగువ మానేరు ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టులో కేసీఆర్ గారి తల్లిగారి ఊరు మొత్తం మునిగిపోయింది. ఈరోజు మిడుమానేరు రాజరాజేశ్వర సాగర్ కేసీఆర్ గారే స్వయంగా కడితే అందులో మా తల్లిగారు అంటే కేసీఆర్ గారి అత్తగారు ఊరు ముదురుపాక మొత్తానికి ముత్తగా మునిగిపోయింది.